హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీసీ అండి. ఈరోజు నేను కొన్ని రిక్వెస్టింగ్ వర్డ్స్ అంటే రిక్వెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చెప్పాలనుకుంటున్నాను. మనకి నీ జీవితంలో చాలా ఉపయోగపడేవి, చాలా సింపుల్గా ఉంటాయి. ఈ 20 చెప్తాను ఈరోజు నేను. 20 నేర్చుకుంటే మనం మన వాళ్ళతో చాలా ఎక్కువ మందితో మనం చక్కగా హిందీలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చేసే వీడియో కూడా మీరు చూశారనుకుంటున్నాను నేను. చూడండి, ప్రతి ఒక్కరి కూడా చూసిన తర్వాత వాటిని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్టార్ట్ చేద్దామండి. అనురోధ్ తథా ఉత్తర్ అంటే ఒక మన భిన్నపాలు వాటికి సమాధానాలు. చూడండి, ఫస్ట్ మనం మన ఇంటికి ఎవరన్నా వస్తారు వాళ్ళు మనం ఏమంటాం, ఫస్ట్ కృపయా బయటికి రండి కూర్చోండి అంటాం కదా. ఎవరు వచ్చినా సరే మనం ఫస్ట్ మనం ఏమంటామంటే రండి లోపలికి రండి కూర్చోండి అని అంటాం. అలాగే అందరు ఆ ఏ బయటియే, ఇది కామన్ వర్డ్స్. చూడండి, కృపయా బయటియే, దయచేసి కూర్చోండి. పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు మనం మనకంటే పెద్దవాళ్ళు కానీ గౌరవంగా గురువులు అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే రండి కూర్చోండి, అది కామన్ సెన్స్. ఎవరు వచ్చినా సరే చెప్తాం. చూడండి, కృపయా బయటియే, దయచేసి కూర్చోనండి. కృపయా బయటియే, కృపయా దయచేసి బయటికి కూర్చోనండి. కృపయా బయటియే, కృపయా బయటికి దయచేసి కూర్చోండి, కూర్చోనండి. ధన్యవాదం అంటే వాళ్ళు ఏమంటారు, ధన్యవాదాలండి అంటారు కదా. ఎవరైనా మనం ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా మనకి ఇచ్చినప్పుడు కానీ మనం ఏమంటాం, ధన్యవాదాలండి అని చెప్తాం కదా. అదే ధన్యవాదం, థ్యాంక్స్ చెప్తాం కదా మనం ఇంగ్లీష్లో. అలాగే ధన్యవాదం, ధన్యవాదం అంటే కృతజ్ఞతలు, థ్యాంక్స్. ఆ విధంగా చూడండి. ఇప్పుడు కృపయా బయటికి అంటే దయచేసి కూర్చోనండి అన్నప్పుడు వాళ్ళు మనకి ఏం చెప్తారు, ధన్యవాదం, ధన్యవాదాలండి, ధన్యవాద్ జీ అంటే ధన్యవాదం, కృతజ్ఞతలు, థ్యాంక్స్ అండి అంటారు. ఎవరిని ఏమైనా కావాలని అడిగినప్పుడు మనం థ్యాంక్స్ అని చెప్తాం కదా, ఇచ్చినప్పుడు అది. యా పోయి టండా పేజర్ పీనా పసంద కరేగా, మీకు చల్లటి నీళ్ళంటే ఇష్టమా? ఎవరైనా మనం ఇంటికి వచ్చినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, వాటర్ కావాలండి చల్లటి నీళ్ళు తాగుతారా అని అడుగుతారు కదా. మీకు చల్లటి నీళ్ళు అంటే కూలింగ్ వాటర్ ఇష్టమేనా అని అడుగుతారు కదా. అలాగే టండా పేజ్, టండా అంటే చల్లని. చూడండి, టండాకి ఆపోజిట్ గరం, గరం టండా. ఇప్పుడు చూడండి, క్యా ఆకు పోయి టండా పేజల్ పీనా పసంద కరేగా, మీకు టండా పని, టండా పని, టండా పేజల్ అంటే చల్లని త్రాగినీళ్ళు, చల్లని పానీయము, ఏమైనా త్రాగడం మీకు ఇష్టమైనా త్రాగుతారా అని అనడానికి క్యా ఆ పోయి టండా పేజల్ పీనా పసంద కరేగా, ఏమైనా చల్లని పానీ కూల్ డ్రింక్ తాగుతారా, కొన్ని కూల్ డ్రింక్ తాగుతారా అని కూడా అనొచ్చు. క్యా ఆ పోయి టండా పేజల్ పీనా పసంద కరేగా, అంటే పెద్ద సెంటెన్స్ కదా, ఇంకా రెండు సార్లు చెప్తాను చూడండి. క్యా ఆ పోయి టండా పేజల్ పీనా పసంద కరేగా, పసంద కరేగా ఇష్టమేనా, టండా పేజల్ చల్లని నీళ్ళు కానీ కూలింగ్ పానీయాలు ఏవైనా సరే తాగడం మీకు ఇష్టమేనా, పసంద కరేగా ఇష్టమేనా. క్యా ఆ పోయి టండా పేజల్ పీనా పసంద కరేగా, మీకు చల్లని పానీయం త్రాగడం ఇష్టమేనా, కూల్ డ్రింక్ షర్బత్ లాంటిది ఏదైనా సరే కూల్ డ్రింక్ తాగడం ఇష్టమేనా, చల్లటి నీళ్ళు త్రాగడం ఇష్టమేనా అని అన్నాను. అప్పుడు ఐస్ ఓకే మనం ఇష్టం అనుకో, హా లేదనుకో నహి, హా కావాలండి అని అంటాం, లేదనుకో నహి అండి, నో థ్యాంక్స్ చెప్తాం కదా, అట్లా అనమాట. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ కదా చూడండి, ఐసా నా కహే, ఎవరినైనా అంటూ ఉంటాను అనుకోండి మీరు రావట్లేదు అలాగా అని, అలా అన్నప్పుడు మనం ఏమంటాము, ఐసా నా కహే అలా అనకండి అంటాం కదా. అప్పుడు ఏమంటాం, ఐసా నా కహే, ఐసా నా కహే ఇలా అనకండి అలా అనకండి అంటాం. అలా అనడానికి ఐసా నా కహే అలా చేయకండి అని అనుకో, ఐసనా కరే, కరే అంటే చేయకండి, కర్ణా అంటే చేయడం, కహనా అంటే చెప్పడం కదా, అలా అనకండి అనడానికి ఐసనా కహే అలా అనకండి, ఐసా అలా అనకండి, నా కహే, నా కహే, ఐసా కహే అంటే అలా అని, ఐసనా కహే అనకండి అంటే ఆపోజిట్ సెంటెన్స్ అనమాట. ఐసా నా కహే, నా వస్తే వద్దు అని చెప్పడం, ఐసనా కహే అలా అనకండి. అలాగే అలా చేయకండి అని అనుకో, ఐసా నా కరే, నా కరే అలా చేయొద్దు, ఐసా నా కరే, కరే కర్ణ అంటే చేయడం కదా, కర్ర చేయు, కర్ణ చేయడం, ఐసా నా కరే అలా చేయకండి, ఐసా నా కరే అలా అనకండి అలా. అర్థమైందా చూడండి, ఐసా నా కహే అలా అనకండి. అలాగే చూడండి, యహతో మేరా సౌభాగ్య, నా అదృష్టం అండి, నేను లక్కండి, నాకు నేను చాలా అదృష్టం అండి అంటాం కదా. ఏదైనా మనకి ఏదైనా దొరికినా, ఏదైనా మంచి ఏదైనా జరిగినా కూడా నా అదృష్టపడి అంటాం కదా, దానికి ఏమంటాము చూడండి,
మేనా సౌభాగ్యమే ఇది నా అదృష్టం అండి అయితే గొప్పవాళ్ళు వెంటకు వస్తారు అనుకోండి మనం ఏమంటాం ఇది ఎవడం చాలా అదృష్టం అండి మా అదృష్టం అండి అని అంటారు కదా దానికి ఏమంటాం మనం యహతో మేనా సౌభాగ్యమే యహతో మేనా సౌభాగ్యమే యహతో మేనా సౌభాగ్యమే అంటాం అన్నమాట ఇది నా అదృష్టం అండి ఇది నా అదృష్టం అండి యహతో మేనా సౌభాగ్యమే అంటారు అలాగే ఇంకో ఇంకో సెంటెన్స్ కదా చూడండి मैं आपकी क्या सेवा कर सकता हूँ मैं आपकी मैं नीनू आपकी तमरी की लेते मीकू तमर की दरस मैं आपकी क्या सेवा ये मी साय कर सकता हूँ चेयलनु कैन आई हेल्प यू अला चूँ नीकू साय चेयलनु मैं आपकी क्या सेवा कर सकता हूँ नीन विधा सहपड़गलो विधा हेल्प चेयल नैन अला मैं आपकी क्या सेवा कर सकता हूँ मैं आपकी क्या सेवा कर सकता हूँ नीन साय चेयलो एम हेल्प चेयलो नेक्स्ट चूँ मुझे परेशान न करिए मुझे नन्नु मई अंटे नीनु मुझे अंटे नन्नु परेशान न करिए नन्नु इब्बंदि पेट्टकंडि एवरैना डिस्टर्ब चेस्तू उंटारु अनुकोंडि अप्पुडु नन्नु इब्बंदि पेट्टकंडि अंटां कदा प्लीज देन डोंट डिस्टर्ब मी अंटा कदा दानिकि एमंटामु मुझे परेशान न करिए मुझे परेशान न करिए नन्नु इब्बंदि पेट्टकंडि मुझे परेशान न करिए नाटा आपोजिट चेयद्दु करिए चेयि न करिए चेयद्दु अंटे इक्कड मुझे परेशान न करिए अंटे నన్ను ఇబ్బంది పెట్టకండి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అన్నారు కదా ముజే పరేషాన్ నా కరియే ముజే పరేషాన్ నా కరియే అన్నమాట అలాగే ఆనా నా బూలియే చూడండి ఎవరైనా మన ఇంటికి వస్తారు కదా మళ్ళీ రండి అంటాం కదా మళ్ళీ నన్ను మర్చిపోకండి ఆ విధంగా అంటాం కదా మళ్ళీ రావడం మర్చిపోకండి వస్తూ ఉండండి అనడానికి ఏమంటాం మనం చూడండి ఆనా నా బూలియే ఆనా రావడం నా బూలియే మర్చిపోకండి ఇక్కడికి రావడం మర్చిపోకండి అంటారన్నమాట ముజే ఆనా నా బూలియే ఆనా ఇక్కడికి రావడం నా బూలియే మర్చిపోకండి ఆనా నా బూలియే ఆనా నా బూలియే రావడం మర్చిపోకండి ముజే నా బూలియే నన్ను మర్చిపోకండి అంటారు కదా అలాగే మీరు రావడం మర్చిపోకండి ముజే ఆనా నా బూలియే ముజే ఆనా నా బూలియే అలాగే రావడం మర్చిపోకండి చూడండి మై అవసి అవుంగా అప్పుడు మై అవసి అవుంగా నేను వస్తాను తప్పక వస్తాను నేను మర్చిపోనండి తప్పకుండా వస్తాను నేను గుర్తుపెట్టుకుంటాను అంటాం కదా దాన్ని ఏమంటాం మనం మై అవసి అవుంగా తప్పకుండా అవసి తప్పకుండా మై నేను మై అవసి అవుంగా అవుంగా ఫ్యూచర్ టెన్స్ మై అవసి అవుంగా నేను తప్పకుండా వస్తానండి మర్చిపోను అనడానికి మై అవసి అవుంగా నేను తప్పనిసరిగా వస్తాను తప్పకుండా వస్తాను నేను తప్పకుండా వస్తాను దానికి మై అవసి అవుంగా అని చెప్పాలి అలాగే ఇంకో సెంటెన్స్ చెప్పుకుందాం మై ఆజ్ సాయబ్ షహర్ సే బాహర్ జరా హూం మై నేను ఆజ్ సాయం ఆజ్ అంటే ఈరోజు సాయం అంటే సాయంత్రం మై ఆజ్ సాయం నేను ఈరోజు సాయంత్రం ఎక్కడికి షహర్ సే బాహర్ జరా హూం షహర్ సే బాహర్ జా రహా హూం నేను ఈరోజు సాయంత్రము ఊరు వెళ్తున్నాను నేను ఈ రోజు సాయంత్రము ఊరు వెళ్తున్నాను అన్నానికి మై అంటే నేను ఆజ్ అంటే టుడే ఈ రోజు సాయం ఈవినింగ్ టుడే ఈవినింగ్ షహర్ సే బాహర్ అంటే ఊరికి దూరం అంటే వేరే ఊరు వెళ్తున్నాను అని అర్థం చూడండి ఈరోజు సాయంత్రము ఊరు వెళ్తున్నాను మై ఆజ్ సాయం షహర్ సే బాహర్ జరాహం ఇంకోసారి చెప్తాను అండి మై ఆజ్ సాయం షహర్ సే బాహర్ జరాహం ఈ రోజు సాయంత్రం ఊరు వెళ్తున్నాను ఈ రోజు సాయంత్రం ఊరు మై ఆజ్ సాయం షహర్ సే బాహర్ జా రహా హూం ఈ రోజు సాయంత్రం ఊరు వెళ్తున్నాను ఈ రోజు సాయంత్రం ఊరు వెళ్తున్నాను మై ఆజ్ సాయం షహర్ సే బాహర్ జా రహా హూం ఓకేనా నెక్స్ట్ ఏంటి చెప్పుకుందాం చూడండి క్యా టహల్నే చల్తే హై కాస్త అలా నడిచి వద్దామా చూడండి ఈవినింగ్ మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మార్నింగ్ వాక్ చేసినప్పుడు మనం మన ఫ్రెండ్స్తో కానీ మన తోటి వాళ్ళతో కానీ అలా నడిచి వద్దామా టహల్ అంటే తిరగడం చల్లగాలి తిరుగుదామా అని అనడానికి ఏమంటామంటే క్యా టహలే చల్తే హై క్యా టహలే చల్తే హై వెళ్దామా నడిచి వెళ్దామా కాస్త అలా నడిచి వెళ్దాం కాస్త అలా నడిచి వెళ్దామా
बस बातों के दानी की क्या टहलने चलते हैं, क्या टहलने चलते हैं, कास्त अला నడిచిపోదామా, అలా నడిచిపోదామా, నడిచిపోదామా అని అనడానికి క్యా టహల్నే చల్తే హై, క్యా టహల్నే చల్తే హై, అలా నెక్స్ట్ కదామా, చలియే, చలా జాయే, సరే వెళ్దామండి, సరేనండి, నడవండి అంటాం కదా అలాగే ఉంటాం, చలియే చలా జాయే, చలియే నడవండి, చలా జాయే వెళ్దాం, చలియే చలా జాయే, ఈ వర్డ్స్ చాలా బాగుంటాయి చక్కగా మాట్లాడుతుంటే, చలియే చలా జాయే, చాలా ఈజీ వర్డ్స్ स्मार्ट वर्ड्स चलिए चला जाए चलिए नेक्स्ट मैं आने में असमर्थ हूँ मैं आने में असमर्थ हूँ मैं चल मैं नीनु आने में असमर्थ हूँ नी सपोज नीन राले नंदी अनादन को फोन कॉल ले प्ले मने राले नंदी सॉरी नी कुछ पन नंदी अच्छा पलों को मैं आने में असमर्थ हूँ नीन राले नंदी अच्छा మై ఆనిమే రావడానికి అసమర్థము రెడీగా లేనండి నేను రాలేనండి సారీ అండి అని చెప్పడానికి మై ఆనిమే అసమర్థము మై ఆనిమే అసమర్థము ఏమంటామ్మా మై ఆనిమే అసమర్థము నేను రాలేనండి నేను రాలేనండి సారీ అండి అంటామన్నమాట మై ఆనిమే అసమర్థము అలాగే నెక్స్ట్ సెంటెన్స్ కదా ఇంకా కర్నే కే లియే ముజ్సే मुझे खेद है इंका करने के लिए मुझे खेद है इंका करना अंत तिस्क रेन रेन चपाँ कदा अंतनी अभी अंगीक एटपाड़ा मन अंगीक अंदक ना बाधा उम्मान कदा रेन चला बाधा की इंका करना तिस्क का इंका करने के लिए मुझे खेद है रेन कदा तिस्क कदा अंदर चला बाधी अना की इंका करने के लिए मुझे खेद है इंका करने के लिए मुझे खेद है चूँसम इंका करने के लिए मुझे खेद है तिस्क बाध तिस्क वेकू असमर्थम आने से असमर्थम नीन रेक पच्चे पैसा लेने రావడానికి అవకాశం లేదు కాబట్టి రాలేనని చెప్పాను అలా చెప్పినందుకు కూడా నాకు చాలా బాధగా ఉంది అని అన్నానికి ఇంకా కర్నే కే లియే ముజే ఖేద్ హై ఖేద్ అంటే బాధ ఇంకా కర్నే కే లియే తిరస్కరించవలసి వచ్చినందుకు ముజే నాకు ఖేద్ హై బాధగా ఉందండి నేను రాలేకపోతున్నాను చెప్పడానికి నాకు చాలా బాధగా ఉందండి అని అన్నానికి చక్కగా రెస్పెక్టుగా ఇంకా కర్నే కే లియే ముజే ఖేద్ హై కొప్పటికండి నేను రావడానికి వీలుగా లేక రాలేకపోతున్నాను అలా అన్నందుకు కూడా చాలా బాధగా ఉంది చెప్పడానికి ఇంకా కర్నే కే లియే ముజే ఖేద్ హై ముజే ఖేద్ హై నెక్స్ట్ సెంటెన్స్ కదా మై ఆప్సే సహమత్ నహీ మై ఆప్సే సహమత్ నహీ సహమత్ కర్నా ఇగ్రీ అవ్వడం నేను మీతో ఏకీభవించట్లేదు మీరన్నదాన్ని నేను ఒప్పుకోవట్లేదు అనడానికి మై ఆప్సే సహమత్ నహీ మరి నేను ఆప్సే మీతోటి సహమత్ నహీ మీరు చెప్పింది నేను ఒప్పుకోవట్లేదు అనడానికి సహమత్ నహీ మై ఆప్సే మై నేను ఆప్సే తమతో సహమత్ నహీ నేను అంగీకరించట్లేదు ఒప్పుకోవట్లేదు నేను మీతో ఏకీభవించలేను మీరు చెప్పింది ఒకేనర్లేను అనడానికి మై ఆప్సే సహమత్ నహీ మై ఆప్సే సహమత్ నహీ నేను మీతో ఏకీభవించలేను అంటారన్నమాట చూడండి మై ఆప్సే సహమత్ నహీ ఎవరైనా మనకి ఏదైనా వర్డ్ చెప్తూ ఉంటారు అది మనకి ఎగ్రీ కాదు ఓకే అండి అనలేము కాదండి అంటే నో చెప్తాను కదా అలా అన్నది నేను మీతో ఏకీభవించలేను అని అనడానికి మై ఆప్సే సహమత్ నహీ మై ఆప్సే సహమత్ నహీ నేను మీతో ఏకీభవించలేను ఓకే నెక్స్ట్ సెంటెన్స్ కదా మేరే పాస్ రేజ్గారీ నహీ నహీ హై మేరే పాస్ రేజ్గారీ రేజ్గారీ అంటే చేంజ్ చేంజ్ అంటే చిల్లర డబ్బులు అంటే చిల్లర అంటాం కదా చేంజ్ అంటే డిప్స్ చేంజ్ ఉందని అర్థం కదా అదే విధంగా మేరే పాస్ నా దగ్గర పాస్ దగ్గర మేరే పాస్ నా దగ్గర రేజ్గారీ నహీ హై రేజ్గారీ రోజ్గారీ అంటే అదేంటంటే ఉద్యోగం అనమాట మేరే పాస్ రేజ్గారీ రేజ్గారీ అంటే ఏంటి మేరే పాస్ రేజ్గారీ అంటే చేంజ్ మేరే పాస్ రేజ్గారీ నహీ హై నా దగ్గర చేంజ్ లేదండి అనడానికి మేరే పాస్ రేజ్గారీ నహీ హై మేరే పాస్ నా దగ్గర రేజ్గారీ చేంజ్ నహీ హై లేదండి మేరే పాస్ రేజ్గారీ నహీ హై మేరే పాస్ రేజ్గారీ నహీ హై నా దగ్గర చేంజ్ లేదండి నా దగ్గర చిల్లర లేదండి లేదు అని చెప్పడానికి మేరే పాస్ రేజ్గారీ నహీ హై
ఓకేనా ఈ వర్డ్ మీకు వాడుతున్నాం నెక్స్ట్ తెలుసుకుందాం क्या आप बने बनाए कपड़े पसंद करते हैं बने बनाए अंटे रेडीमेड वस्तु रेडीमेड एमंटा दुस्तुलु रेडीमेड बट्टलु अन्नमाट चूडंडि कोंतमंदि रेडीमेड बट्टलु तीसुकुंटू उंटारु कदा अडुगुतारु फ्रेंड नीकु रेडीमेड बट्टलु अंटे इष्टमेना अनि चूडंडि एं चेप्तारु क्या आप बने बनाए कपड़े पसंद करते हैं इंकि नीकु रेडीमेड दुस्तुलु अंटे इष्टमा रेडीमेड ड्रेस्सुलु मीकु इष्टमा అనడానికి క్యా ఆప్ బనే బనాయే కపడే పసంద్ హై క్యా ఆప్ బనే బనాయే కపడే పసంద్ హై చండి క్యా ఆప్ బనే బనాయే కపడే పసంద్ కర్తే హై రెడీమేడ్ దుస్తులు అంటే మీకు ఇష్టమా ఇష్టమా అనగానే అప్పుడు ఇష్టం అనుకో హా అని చెప్తాం ఇష్టం అనుకో నహి అని చెప్తాం కానీ ఇది నేను చెప్తాను చూద్దాం హమేషా నహి అంటే ఎప్పుడు కొన్ని నచ్చితే తీసుకుంటామండి అన్ని నచ్చవు కొన్ని నచ్చితే తీసుకుంటామని చెప్పడానికి హమేషా ఆల్వేస్ ఎల్లప్పుడూ హమేషా అండి ఎల్లప్పుడూ హమేషా నహి ఎప్పుడు ఇష్టమండదండి ఎప్పుడైనా నచ్చితే తీసుకుంటాం అనడానికి హమేషా నహి కవి కవి అప్పుడప్పుడు కవి కవి అంటే అప్పుడప్పుడు హమేషా అంటే ఆల్వేస్ ఎల్లప్పుడు ఎల్లప్పుడు నచ్చవు అప్పుడప్పుడు బాగుంటే తీసుకుంటారండి మనమైనా అంతే కదా బాగుంటే తీసుకుంటాము అన్నీ తీసుకుంటామా తీసుకోము కదా అలాగే హమేషా నహి కవి కవి ఎప్పుడు కాదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు తీసుకుంటామండి ఈ రెడీమేడ్ బట్టలు ఎప్పుడు అవే తీసుకోము మేము అని చెప్తున్నారు అన్నమాట हमेशा नहीं कभी कभी चलो क्या आप बने बनाए कपड़े पसंद करते हैं रेडीमेड दुस्तुलु अंटे मीकु इष्टमा अनगाने एं चेप्तुन्नामा असलु हमेशा नहीं अस्तमानु नच्चवंडि कभी कभी अप्पुडप्पुडु नच्चुतू उंटायि तीसुकुंटाम ओकेना नेक्स्ट पॉइंट कदा मजातो आयगा बागा नच्चिंदि अंटाम अनुकोंडि आनंदंगा उंदि वेरी हैप्पी बागा नच्चिंदि मंचि इष्टंगा उंदि ఐ లైక్ ఇట్ అంటాం కదా అప్పుడు ఏమంటాం మజాతో ఆయిగా ఆనందంగా ఉంటుంది ఆనంద మజాతో ఆయిగా ఆనందంగా ఉంది ఆనందంగా ఉంటుంది మజాతో ఆయిగా చాలా హ్యాపీగా ఉంది అంటాం కదా మజాతో ఆయిగా ఆనందంగా ఉంటుంది మజాతో ఆయిగా వర్డ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది చక్కగా మా చెప్పడానికి మజాగా మజాతో ఆయిగా మజా మజా అంటాం కదా మజాతో ఆయిగా ఆనందంగా ఉంటుంది అంటే నెక్స్ట్ आपकी हाँ की सभा परीक्षा में चूँगी आपकी हाँ की सभा परीक्षा में आपकी तमरे कोसम तमरे आपकी हाँ हाँ निगाने यस अंट अंगीकार हाँ ఏదైనా మనకు నచ్చింది అవును అవును అన్నంట యస్ అంటం కదా అవును అన్నకి ఇందులో హా నహి కాదు లేదు వద్దు అంటే నహి అప్పుడు आपकी हाँ తిని అంగీకారానికి आपकी हाँ की సాబర్ ప్రతీక్ష మే మీ అంగీకారానికి ఎదురు చూస్తున్నా మీ గురించి ఎదురు చూస్తున్నా అంటాం కదా అలాగా ఆప్కి హాం కి సాబర్ ప్రతీక్ష మే ఆప్కి హాం కి సాబర్ ప్రతీక్ష మే చండి ఆప్కి తమరి యొక్క హాం కి అంగీకారానికి సాబర్ ప్రతీక్ష మే ఎదురు చూస్తున్నాను చండి ఆప్కి హాం కి సాబర్ ప్రతీక్ష మే ప్రతీక్ష కన్న ఎదురు చూస్తూ ఉండం హాం అంటే అవును అని అనడానికి అంగీకరించడం కోసం మీ యొక్క ఆప్కి మీ యొక్క అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను ఆప్కి హాకి సాబార్ ప్రతీక్షమే ఇంకొకసారి ఆప్కి హాకి సాబార్ ప్రతీక్షమే మీ అంగీకారానికి ఎదురు చూస్తున్నానండి అని చెప్తాం కదా మీరు అవునంటే మాకు నచ్చుతుంది కాబట్టి మీ అంగీకారం కోసం మేము ఎదురు చూస్తున్నాం ఆప్కి హాకి సాబార్ ప్రతీక్షమే మీ అంగీకారానికి ఎదురు చూస్తున్నానండి అని చెప్పడానికి आपकी हाँ की सावर प्रतीक्षा में ఒక సారి మళ్ళీ మనం ఫస్ట్ నుంచి రిపీట్ చేసుకుందామండి 20 పాయింట్స్ కూడా ఎందుకంటే ఇవి వెరీ యూస్ఫుల్ కదా అందుకని ఇంకోసారి నేను చదివి చెప్తూ ఉంటాను మీరు చూసుకోండి రాసుకోండి కృపయా బయటియే దయచేసి కూర్చోండి ధన్యవాద్ కృతజ్ఞతలు క్యా ఆప్ కోయి ఠండా పేయజల్ పీనా పసంద్ కరేగా క్యా ఆప్ కోయి ఠండా పేయజల్ పీనా పసంద్ కరేగా మీకు చల్లని పానీయం త్రాగడం ఇష్టమేనా ఐసా నా కహే అలా అనకండి ఐసా నా కహే అలా అనకండి యహతో మేరా సౌభాగ్య హై ఇది నా అదృష్టం యహతో మేరా సౌభాగ్య హై యహతో మేరా సౌభాగ్య హై ఇది నా అదృష్టం मैं आपकी क्या सेवा कर सकता हूँ मैं आपकी क्या सेवा कर सकता हूँ नेनु मीकु एम सहायं चेयगलनु मुझे परेशान न करिए
मुझे परेशान न करिए, नन्नी बंदी पेट्टे कंडी, आना ना भूलिएगा, आना ना भूलिएगा, रावड़ मर्चिपोकंडी, चुन आना ना भूलिएगा, रावड़ मर्चिपोकंडी, मैं अवश्य आऊंगा, निन तप्पन सरिगा वस्तानो, मैं अवश्य आऊंगा, निन तप्पन सरिगा वस्तानो, मैं आज सायं शहर से बाहर जा रहा हूँ, मैं आज सायं शहर से बाहर जा रहा हूँ, ई रोज सायंत्रम ऊर वेड़ुतुन्नानु, क्या टहलना चलते है, क्या टहलने चलते है, कास्त अला नड़चि वद्दामा, चलिए चला जाए नडवंडि वेल्दाम, चलिए चला जाए नडवंडि वेल्दाम, मैं आने में असमर्थ हूँ, नीनु रालेनु, इंकार करने के लिए मुझे खेद है, తిరస్కరించవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను, మై ఆప్సే సహమత్ నహి, నేను మీతో ఏకీభవించలేను, మేరే పాస్ రోజ్గారీ నహి హై, నా దగ్గర చిల్లర లేదు, క్యా ఆప్ బనే బనాయే కపడే పసంద్ కర్తే హై, రెడీమేడ్ దుస్తులు అంటే మీకు ఇష్టమా, హమేషా నహీ కభీ కభీ, ఇప్పుడు కాదు అప్పుడప్పుడు, కభీ కభీ అప్పుడప్పుడు, మజాతో ఆయేగా ఆనందంగా ఉంటుంది, ఆప్కి హాకి సాభార్ ప్రతీక్షామి, మీ అంగీకారానికి ఎదురు చూస్తున్నా. ధన్యవాదాలు. మీరు ఈ వీడియో అంత తప్పనిసరిగా చూడండి, ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయినవి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సెట్టెస్ ఇంకా మరికొన్ని చెప్పాలనుకుంటున్నాను నేను, తప్పనిసరిగా చూడండి. ధన్యవాదాలు అండి.